వెల్కమ్ టు ఆల్ అండర్ జ్యోత్స్న. మనకి దివాళీ వచ్చేస్తుంది కదా, దీపావళిని ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం మనం? దీపాలు పెట్టుకొని. దీపావళి అంటేనే దీపాలు. అబ్బో కరెక్ట్. అయితే కొందరు అట్లా కాకుండా దీపావళి అంటే ఆ టపాసులు కాల్చుకొని డామ్ డీమ్ డమ క్రాకర్స్ మొత్తం సౌండ్ సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ అవుతాయి. కాబట్టి మనం అట్లా కాకుండా ఈసారి దివాళీని మంచి దియాస్తో రకరకాలుగా దియాస్ని డెకరేట్ చేసేసుకొని మంచిగా బంతిపూలు కొనుక్కొని, బాగా బంతిపూలు వస్తాయి కదా శివాని ఇప్పుడు, ఇల్లంతా డెకరేట్ చేసుకొని అట్లా దీపావళి సెలబ్రేట్ చేసేసుకుందాం. మరి మేము లక్ష్మీదేవికి అంటే దీపం అంటే ఓకే, దీపావళికి లక్ష్మీదేవి పూజలు కూడా చేస్తుంటారు. సో అలా మనం దీపావళి సెలబ్రేట్ చేసేసుకుందాము. ఎందుకంటే సౌండ్ పొల్యూషన్, వెదర్ పొల్యూషన్ ఇవన్నీ లేకుండా మనకి ప్రకృతికి కోపం వస్తే ఏమవుతుందో మనకు ఆల్రెడీ తెలిసిపోయింది కదా ఈ కరోనా ఎఫెక్ట్. సో అలా మనం ఇప్పటికే చాలా పాడు చేసుకున్నాం మన నేచర్ని. సో ఇంకా ఇంకా నేచర్ని పాడు చేసేసుకోకుండా మా ఇంట్లో మా పిల్లలు అయితే పాపం చక్కగా వింటారు క్రాకర్స్ వద్దు అంటే. ఫస్ట్ మా బాబు అన్నయ్య అయితే కొంచెం అలిగేవాడు, అలుగుతుండే కదా శివాని, ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ అట్లా అలిగిండు. కాకపోతే ఏమైంది, ఇంకా మేము చెప్పినాం అనమాట, ఇంకా ఇట్లా పెద్దగా అయిపోయి మెచ్యూరిటీ వచ్చి ఇంకా స్టడీస్లో కూడా మాకు చెప్తారు కదా పొల్యూషన్ అవుతుంది అని. సో వద్దనుకున్నాం. మరీ దీపావళి సెలబ్రేట్ చేసుకోకుండా ఉండడం ఎట్లా అని అనుకుంటే మటుకు చిన్నగా ఒక 2 స్పార్క్లర్స్, కాకరొత్తులు, 1-2 చిచ్చుబుడ్లు. అంటే మేము ఎవ్రీ దివాళీకి మూవీస్ చూస్తూ ఇట్లానే ఎంజాయ్ చేస్తుంది, లోపలే ఉంటాం. సో బయటకు వెళ్ళి ఒకసారి మనం చూద్దాం చిన్నగా, మేము చిచ్చుబుడ్లు అవి పేల్చుకోవడానికి అట్లా వెళ్తే కనుక కుక్కలు అటు ఇటు అటు ఇటు పరిగెత్తుతూ ఉంటాయి, పాపం అటు సౌండ్ వస్తే ఇటు ఇటు సౌండ్ వస్తే అటు, పాపం అన్నింటినీ మనం ఇబ్బంది పెట్టేస్తున్నాం. అట్లా కాకుండా మనం దియాస్ని కొంచెం డెకరేటివ్గా చేసుకొని ఎట్లా చేస్తారో చూద్దాము. మీరు టైటిల్ థంబ్నెయిల్ చూసే ఉంటారు. సో ఈరోజు వీడియో వాటర్ క్యాండిల్స్. సో మన ఇంట్లో ఉన్న వాటితోనే, సో మనం వాటర్ దియాస్ చేసే ముందు మనకి ఈ మార్కెట్కి వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం, ఏవి కూడా కొనుక్కోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇంట్లో ఉన్న వాటితోనే మనం మంచిగా డెకరేటివ్గా దియాస్ తయారు చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న ఇలాంటి గ్లాసెస్ ఏవైనా కానీ లేదా గ్లాస్ వేరేవైనా కానీ ఉంటే తీసుకోవడం, ప్లస్ ఇంట్లో ఉన్న మనం దీపాలకు ఉపయోగించే ఆయిల్, ప్లస్ డెకరేటివ్ కోసం డెకరేటివ్ ఐటమ్స్ ఏవైనా డెకరేషన్ కోసం మనకు మిగిలిపోయిన ఇలా ఇట్లాంటి చెమ్కీలు కానీ గ్లిటర్స్ ఏవైనా ఉంటాయి కదా అవి, కలర్స్ వేసుకోవాలంటే కలర్స్ కోసం వాటర్ కలర్స్ కానీ, కుంకుమ కానీ, పసుపు కానీ, లేదా మనం ఉజాలా లాంటి బ్లూలు వాడుతుంటాం కదా బట్టలకు వేసే బ్లూ, అలాంటి కలర్స్ని కూడా వాడుకోవచ్చు అనమాట. ఇది కూడా ఊడిపోయి మనం పాతకైపోయి పడేసే ఫ్లవర్ వాజ్లో ఫ్లవర్స్ ఉంటాయి కదా, సో వాటిని కూడా తీసుకోవచ్చు. సో మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే దీనికి ఒక గ్లాస్ని, గ్లాస్లో ఒక 3/4 వరకు వాటర్ తీసుకోవాలి. ఇది మేము మామూలుగా క్రాకర్స్ కాల్చుకోకుండా ఇంట్లో దివాళీని సెలబ్రేట్ చేసుకోవాలి అంటే దియాస్తో మళ్ళీ మంచిగా డెకరేట్ చేసుకొని ఇల్లంతా కూడా మంచి బంతిపూలతో కానీ అలా డెకరేట్ చేసుకొని చేసుకోవడం కోసం మీరు చూపిస్తున్నాను. ఇది నా సొంత ప్రయోగం అయితే కాదు, ఆల్రెడీ నేను చూసిందే వేరే యూట్యూబ్లో చూస్తే నాకు నచ్చింది, కాకపోతే కొన్ని నా ఓన్ ఐడియాస్తో కూడా చేస్తూ ఉన్నాను అన్నమాట. సో మనకి ఏమేమి కావాలో చూసేసాం కాబట్టి స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం దీన్ని సర్కిల్ షేప్లో ఇక్కడ పట్టేటట్టు కట్ చేసుకోవాలి, అంటే ఇట్లా దాని లోపల కవర్ వచ్చేట్టుగా చూసుకోవాలి గ్లాస్ లోపల. సో దాన్ని అట్లా ఫోల్డ్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు, ఎడ్జ్ చేసి రౌండ్గా కట్ చేయాలి. సో నెక్స్ట్ దీంట్లో గ్లిటర్స్ కానీ, ఫస్ట్ గ్లిటర్స్ అవి వేసేసుకుంటే డెకరేటివ్ ఉంటాయి. కావాలి అంటే కలర్ వేసుకోవచ్చు, స్మెల్ కోసం పర్ఫ్యూమ్ కూడా వేసుకోవచ్చు మంచిగా మనకి వెలుగుతున్నప్పుడు స్మెల్ రావాలి అంటే. సో మనం రకరకాల చిమ్కీలు మనకి ఇష్టం ఉన్నాయి వేసుకోవచ్చు, పర్ల్స్ ఏవైనా డెకరేటివ్ ఐటమ్స్. సో ఇవి ఒక ఇవేంటంటే రబ్బర్ బ్యాండ్ తెగిపోయి, తెగిపోయిన తర్వాత మిగిలిపోయినాయి అనమాట, అవి కూడా లోపల వేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఆయిల్ పత్తి వెలగాలంటే ఆయిల్ కావాలి కదా, సో ఆయిల్ టాప్ లేయర్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా, ఆయిల్ అయిపోయేంత వరకు కూడా దీపం వెలుగుతూనే ఉంటుంది. మనం ఎక్కువ ఆయిల్ వేసుకుంటే దీపం ఎక్కువసేపు వెలుగుతూ ఉంటుంది అన్నమాట.
సో కొంచెం ఎక్కువ ఇప్పుడు ఆ కవర్కి వత్తు పెట్టేసేసాను. సో నేను ఇలాంటి వత్తులు తీసుకుంటున్నాను. ఇది ఒక రెండు వత్తులు కలిపి తీసుకుని ఆయిల్లో డిప్ చేసేసి ఆయిల్లో ముంచేసి వత్తి పెట్టుకొని కిందికి కొంచెం వాటర్లో డిప్ అవ్వకుండా కేవలం ఈ ఆయిల్లోనే మునిగేంతవరకు వత్తి ఉంచుకొని ఇట్లా స్ట్రేట్గా ఉంది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దీనిలో పెట్టేసేదాము. సో పువ్వొత్తి అయినా ఇంకా బాగా నిలుస్తుంది, ఇదైనా నిలుస్తుంది, ఇలాగైనా నిలుస్తుంది. కావాలంటే మీకు కలర్స్ అవి కూడా వేసుకోవచ్చు లుక్ రావాలి. సో ఇలా పెట్టాలి, మీకు కావాలంటే కలర్స్ కూడా పెట్టుకోవచ్చు లుక్ కోసం. సో ఇలా వెలిగించవచ్చు వాటర్ క్యాండిల్స్ ఇలా వితౌట్ వ్యాక్స్. ఇంకొకటి కూడా మనం ఇలాంటి బౌల్స్లో కూడా తీసుకోవచ్చు. సో సేమ్ మెథడ్, సేమ్ ఇట్లు ఈ కవర్లు తీసుకొని వెలిగించుకోవచ్చు, లేదా ఒకదాన్ని బోర్లింగ్ చేసి దానిపైన ఇంకో దాన్ని వెలిగిస్తే కూడా బాగానే ఉంటుంది. ఫ్లవర్స్తో డెకరేట్ చేయొచ్చు. సో ఇంకా కావాలి అంటే మనం వాటర్ కొంచెం ఎక్కువ తీసుకుని ఈ కవర్స్ని ఇలాంటి కవర్స్ ఇది మామూలు ఆర్డినరీ కవరే. సో ఇలాంటి కవర్స్ని మళ్ళీ అంటే మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇట్లా వెజిటేబుల్స్కి వస్తాయి కదా అవి అవి కూడా వాడుండే కొంచెం స్టిఫ్గా ఉండే ఏ కవర్ అయినా సరే ఇది తీసుకొని ఇవి కొన్ని కొన్ని ఇక్కడ ఫోర్ సైడ్స్ పెట్టుకొని ఇక్కడ కూడా వెలిగించుకోవచ్చు కావలిస్తే ఫోర్ సైడ్స్. సో అలా మన ఇష్టం అన్నమాట. ఇదంతా ఆయిల్ వేసేసుకొని సో ఇక్కడ మళ్ళీ కింద కూడా ఫోర్ లైట్స్ ల్యాంప్స్ వచ్చేస్తాయి. ఇలా మన మన ఇష్టం అన్నమాట, ఇలా అయినా వెలిగించుకోవచ్చు. వెలిగించుకొని మంచిగా ఇలాంటి బంతిపూలు లాంటివి ఏవైనా ఉంటే వీటితో డెకరేట్ చేసేసుకొని డెకరేటివ్ ఫ్లవర్స్ ఐటమ్స్ ఇలా సెలబ్రేట్ చేసేసుకుందాం మనం దివాళీని. ఇదేంటి లాంతర్ లాగా ఉంది కదా, ఇది కూడా వెలుగుతుంది. సో ఇలా మనం డెకరేటివ్గా ఏవైనా పెట్టేసుకోవచ్చు అన్నమాట. సో ఇది హోమ్ మేడ్ కుంకుమ వీడియో చూసారు కదా మీరు. సో హోమ్ మేడ్ కుంకుమతో చేస్తే సరిగ్గా రాదు, సో బయట కుంకుమ వాడచ్చు. కొంచెం బయట కుంకుమ తీసుకున్నాను. మీరు వాటర్ కలర్స్ పోస్టర్ కలర్స్ కూడా తీసుకోవచ్చు.